నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ప్రధానమంత్రి షేక్ సబా ఆల్ ఖలీద్ గారిపై అయితే కువైట్ లో ఉన్న ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టిన తర్వాత మార్చి 29వ తేదీ దీనిపై చర్చ కూడా పార్లమెంట్ లో అయితే జరగడం జరిగింది జరిగిన తర్వాత కువైట్ ప్రధానమంత్రి గారు తనను పదవి నుంచి తప్పించాలని చెప్పి పార్లమెంట్ ని అయితే కోరడం జరిగింది ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం చూసుకుంటే నిన్న కువైట్ లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరైతే మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం జరిగింది ఆ యొక్క రాజీనామాలు కువైట్ ప్రధానమంత్రి గారికి సమర్పించడం జరిగింది అలాగే ఈ రోజు మనం చూసుకుంటే కువైట్ ప్రధానమంత్రి గారు షేక్ సబా ఆల్ ఖలీద్ గారు రాజీనామా చేసి ఆ యొక్క రాజీనామా పత్రాలను కువైట్ రాజు షేక్ నవాబ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారికి అందిస్తారు అలాగే అందించిన తర్వాత కువైట్ రాజు గారు ఆ యొక్క రాజీనామాలను ఆమోదిస్తే కువైట్ లో ప్రభుత్వం అయితే పడిపోతుందన్న మళ్ళా ఒక కొత్త గవర్నమెంట్ అన్న ఏర్పడాలా లేకపోతే ఎంపీలు మళ్ళా ఒక నాయకుడిని అయితే ఎన్నుకోవాల్సి ఉంటుంది లేకపోతే గాని కువైట్ రాజు గారు గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు గతంలో కూడా రెండు సార్లు అయితే రాజీనామా చేయడం జరిగింది రెండు సార్లు అయితే కువైట్ రాజు గారు తిరిగి ప్రధానమంత్రి బాధ్యతలను అయితే అప్పగించడం జరిగింది ఇప్పుడు కూడా అటువంటి నిర్ణయం ఏమన్నా కువైట్ రాజు గారు తీసుకుంటే మనం చెప్పలేమన్నా కాబట్టి కువైట్ రాజు గారు తీసుకునే నిర్ణయం పైన కువైట్ లో కొత్త ప్రధానమంత్రి రావడం లేకపోతే ఇప్పుడు రాజీనామా చేసిన ప్రధానమంత్రి షేక్ సబా ఆల్ ఖలీద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మళ్ళీ తిరిగి నియమించే అవకాశాలు ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో కువైట్ లో రాజకీయ పరిణామాలు విచిత్రంగా మరియు ఆసక్తిగా ఉంటాయని చెప్పి కువైట్ లో ఉన్న రాజకీయ విశ్లేషకులు అయితే తెలుపుతున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.